అకాల వర్షాలతో రైతులెవరూ నష్టపోకుండా ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరి నాట్లు సాగు చేయాలని సూచించారు సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని మిల్లర్లకు తరలించాలన్నారు రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం లింగంపేట గుడికందుల రాంపూర్ గ్రామాలలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కుమరయ్యతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ధాన్యం మిల్లర్ల దగ్గర దిగుమతి త్వరగా కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద లారీల కొరత ఏర్పడిందన్నారు లారీల కొరత రాకుండా చెరలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అధికారులతో మాట్లాడడం జరిగిందని దిగుమతి యుద్ధ ప్రాతిపదికన జరిగే విధంగా చూస్తామన్నారు రైతులు ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలని సిబ్బందికి సూచించారు తోగుట మండల వ్యాప్తంగా ముంపు గ్రామాలతో కలుపుకొని 18 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు ఈ రోజు తోగుట మండలంలోని గుడికందుల లింగంపేట రాంపూర్ ట్యాక్స్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒడ్ల కొనుగోలు కేంద్రాలను ఈ రోజు విజిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ విజిట్ చేసిన క్రమంలో ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏందంటే ఇక్కడ ప్రధానంగా లారీల కొరత ప్రధాన సమస్య ఉంది దీనివల్ల కొంత మనకు లిఫ్ట్ చేయలేక మనం మిల్లర్ తరలించలేకపోతా ఉన్నాం ముఖ్యంగా ఇంకొకటి మిల్లుల దగ్గర అన్లోడింగ్ సమస్య ఒకటి ప్రధానంగా ఉంది కాబట్టి ఈ సమస్య గురించి అధికారులతో ఈ రోజు మాట్లాడి ఆ సమస్య పరిష్కారం కోసం ఈ రోజు మాట్లాడడం జరిగింది ఈ క్రమంలో ఇక్కడ నిన్న లింగంపేట నుంచి ఒక రోజు లోడ్ పంపించడం జరిగింది మళ్ళీ అక్కడ అన్లోడ్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈ రోజు కొంత సమస్య వచ్చింది అయితే ఇట్లా ఈ అన్లోడింగ్ సమస్యతో ఇక్కడ ప్రాబ్లం వస్తూ ఉంది అన్ని సెంటర్లు కాబట్టి కొంచెం అధిగమించడానికి అధికారులు కానీ మేము కానీ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ తోగుట మండలంలో దాదాపు 18 సెంటర్ల ద్వారా అంటే 17 గ్రామ పంచాయతీలలో 15 కొనుగోలు కేంద్రాలు అలాగే ముప్పుగు కేంద్ర గ్రామైనటువంటి మన ఏడిగడ కృష్ణాపూర్ సంబంధించి వాళ్ళ ధాన్యాన్ని కూడా తరలించడానికి జేసీ గారి సూచనల మేరకు మన ప్యాక్స్ ఆధ్వర్యంలో ఆ ముప్పు గ్రామ రైతులకు కూడా ధాన్యాన్ని కూడా తరలించడానికి అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి రాబోయే ఒక 5-6 రోజులలో త్వరలోనే రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు తోగుట మండలం రైతులు అందరూ కూడా తోగుట మండలంలోని రాంపూర్ వడ్ల సెంటర్ను పర్యవేక్షించడం జరిగింది ఎందుకంటే వర్షాకాలం దగ్గర వస్తున్న సందర్భంలో యుద్ధ ప్రాతిపాదికంగా వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది ఎందుకంటే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి సెంటర్లను మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా మనకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో తోగుట మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఒడ్ల కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపాదికంగా నడిపించడం జరుగుతుంది ఎవరికి ఏ సమస్యలుండా దగ్గరుండి మన ఎంపీ గారి సహకారంతో అందరికి కూడా సమస్యలను తీర్చే దిశగా ముందుకు పోతున్నాం ఇక్కడ పిఎస్ఎస్ చైర్మన్ కానీ వైస్ ఎంపీపీ కానీ అందరు గ్రామాలలో ఉన్నటువంటి సర్పంచులు ఎంపీడీసీలు మార్కెట్ కంపెనీ డైరెక్టర్లు కోఆపరేటివ్ డైరెక్టర్లు అన్ని గ్రామాల్లో కూడా ఈ సెంటర్లకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంకా కూడా వాళ్ళని అందరం శ్రమపడి రైతుల పక్షాన మనం తొందర ఇంకా వేగవంతం చేసి పంపించాలని అందరి ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుంది।